1977లో డెట్రాయిట్ లో స్థాపించిన డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ 40 ఏళ్లుగా తెలుగు సంస్కృతి సాంప్రదాయాలపై అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తెలుగు ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో ఏర్పడింది సంస్థ. భావితరాల వారు మన సంస్కృతి మర్చిపోకుండా చూడాలన్నదే తమ తాపత్రయమంటున్నారు డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ సభ్యులు. అందరికీ నమస్కారం. నా పేరు జితేంద్ర బండాడా. నేను డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలక్ట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నానండి. డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ 1977 స్థాపించారండి. 40 సంవత్సరాలు నిర్విఘ్నంగా అద్వితీయంగా మన సంస్కృతిని మన సంప్రదాయాలని ప్రతిబింబించే విధంగా సంస్థ ముందుకు వెళుతుంది. ముఖ్యంగా ఈ సంస్థ స్థాపించిన దగ్గర నుంచి చాలామంది పెద్దవారు అలాగే యుక్త వయస్కులు అన్ని వయసు వాళ్ళు కూడా ఇందులో పాల్గొని చాలా చక్కగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం ఇక్కడున్న తెలుగు ప్రజలందరికీ కూడా ఒకరికొకరు సహాయం చేసుకొని ఎవరైనా అవసరం ఉంటే అది దానికి కావాల్సిన విధంగా చేయూతనిచ్చే విధంగా ముందుకు వెళ్తున్నామండి. ఈ ఇలా ముందుకు సాగడానికి ఇంకొక కారణం ఏంటంటే మన భావితరాల వాళ్ళకి తెలుగు గురించి వాళ్ళకి చెప్పే విధంగా వాళ్ళు మన సంస్కృతి మన భారతదేశం గురించి మర్చిపోకుండా దాన్ని నిలబెట్టుకునే విధంగా ఉండేటట్టు చేయడం అదొక ఉద్దేశాలు, అదొక ముఖ్య ఉద్దేశం. నా పేరు హర్ష అంచే. నేను ఈ సంవత్సరం డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షునిగా బాధ్యత స్వీకరించానండి. ఈ సంవత్సరం ఎక్కువగా కమ్యూనిటీ సర్వీస్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాము. ఇతర భాషా సంఘాలతో కలిసి వేరే ప్రోగ్రామ్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నామండి. డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరం 40 ఇయర్స్ కన్వెన్షన్ చేయాలని ప్లాన్ చేస్తున్నామండి.